జయతు జయతు దేవో దేవకీ నందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశః ప్రదీపః జయతు జయతు మేఘశ్యామలః కోమలాంగో జయతు జయతు పృథ్వీ భారనాశో ముకుందః భూమిపైన ఉన్నటువంటి భారాన్ని పోగొట్టేటటువంటి చిన్నికృష్ణ నీకు నమస్కారములు అని. ఏమిటి భూదేవికి భారము అనంటే అహంకార అరిషడ్ వర్గములతో ఎవరైతే రాక్షస కృత్యముతో ప్రవర్తిస్తూ ఉంటారో అది భూదేవికి భారమే కానీ ఎన్ని లక్షల మంది కోట్ల మంది విష్ణునామస్మరణ చేస్తూ శ్రీకృష్ణ నామస్మరణ చేస్తూ భూమిపైన ఉన్నా అది భూదేవికి భారం కాదట. ఏ ఒక్కగానొక్క వ్యక్తి అయితే రాక్షస కృత్యముతో ఇతరమైనటువంటి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారో ఆ సమయంలో భూమికి భారమవుతుందే, అటువంటి వారి యొక్క భారాన్ని లోకంలో తుంచివేసి తీసివేసేటటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి నమస్కారములు అని అంటూ 108 పేర్లతో శ్రీకృష్ణుని యొక్క అష్టోత్తర శత నామావళి ద్వారా అర్చించుకుంటూ నేడు ఓం దేవకీ నందనాయ నమః అన్నటువంటి పేరు. దేవకీ నందన స్రష్ట క్షితీశః పాపనాశనః విష్ణు సహస్రనామావళిలో కూడా దేవకీనందనుడు కీర్తింపబడతారు. ఎవరు దేవకీనందనుడు అనంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణుడిగా అవతరించినందువల్ల ఆయన్ను దేవకీనందుడిగా ఈ పాశురంలో కీర్తిస్తారు. ఆయనే వసుదేవ సుతుడుగా కంస చాణూర ముష్టికులని సంహరించినటువంటి రూపంగా దేవకికి నిత్యము పరమానందాన్ని కొలిపేటటువంటి ఒక మూర్తిగా వెలుగొందే ఆ స్వామివారికి నమస్కార సుమాంజల్లు. అందుకే దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం. ఈ లోకములో ఆచార్యుడిగా కీర్తింపబడినటువంటి అవతారం కృష్ణావతారం అని చెప్పి చెబుతారు. ఒక్క సందేహం కూడా వస్తుంది, స్వామివారు స్వతంత్రుడు కదా, శ్రీమన్నారాయణుడు లోకాన్నంతా కూడా నియమించేటటువంటి వారు కదా, అటువంటి స్వామి ఒక మాతృమూర్తికి కుమారుడిగా అవతరించడం అనంటే అది ఏ రూపమై ఉండవచ్చు అని ప్రశ్నిస్తూ అది ఒక్కగానొక్క దేవకీ నందన రూపం కానీ మరో రూపం కాదు అని సమాధానం కూడా చెబుతారు. అంటే ఆయన దేవకీ నందనుడిగా ఈ లోకంలోకి వచ్చి దేవకీ పుత్రుడిగా కీర్తింపబడుతూ యశోదానందనుడిగా అందరి చేత సేవింపబడుతూ భక్త వత్సలుడిగా కీర్తింపబడుతూ భక్తుల యొక్క ప్రేమకు వశమైనటువంటి మూర్తిగా నమస్కరింపబడుతారే, అది ఒక్కగానొక్క శ్రీకృష్ణుడే అయి ఉండాలి అని కూడా చెబుతారు. యయేష పృథు దీర్ఘాక్ష సంబంధి తే జనార్దన ఏష భూతం భవిష్యశ్చ భవచ్చ భరతర్షభ. భీష్మ పితామహుడు చెప్పినటువంటి మాట అంప శయ్య మీద పవళించి ఉన్నటువంటి సమయంలోనూ ఈ శ్లోకాన్ని చెబుతారు. ధర్మరాజు రాజసూయ యాగం చేసినటువంటి సమయంలో ధర్మజుణ్ణి అభినందిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గొప్పతనాన్ని చెప్పేటటువంటి సమయంలోనూ భీష్మ పితామహుడు ఈ శ్లోకాన్ని చెబుతారు. భూతకాలంలోనూ భవిష్యత్ కాలంలోనూ వర్తమాన కాలంలోనూ దేవాధిదేవుడిగా కీర్తింపబడేటటువంటి ఒక్కగానొక్క దేవుడిగా శ్రీకృష్ణ పరమాత్మని స్మరించు అని ధర్మజుడికి ఉపదేశం చేస్తారే భీష్మ పితామహుడు. సకల ధర్మములను తెలిసినటువంటి భీష్ముడి నోటి నుంచి వెలువడినటువంటి శ్లోకంగా కూడా కీర్తిస్తారే. అటువంటి పరత్వావస్థలో ఉండేటటువంటి శ్రీమన్నారాయణుడు నేడు పరావస్థ రూపంలోనికి వచ్చి దేవకీనందనుడిగా కీర్తింపబడుతూ చెప్పేటటువంటి ఒక దివ్య తిరునామం. స్వామివారిని యశోదానందనుడు అనంటే ఆయనకు తృప్తట. అదేవిధంగా దేవకీనందనాయ నమః అని ఈ తిరునామం ద్వారా కీర్తిస్తే ఆయన మనస్సుకు మరెంతో
ఆనందం అని చెప్పి చెబుతారే, ఈ పేరుతో స్వామివారిని అర్చిద్దాం. శ్రీకృష్ణ పరమాత్మ అష్టోత్తర శతనామావళిలో 13వ తిరునామం ఓం శ్రీషాయ నమః. స్వామివారిని శ్రీషా అని కీర్తిస్తూ ఉన్నారు. ఇది చాలా విశేషమైనటువంటి పేరు. శ్రీధర, శ్రీశ, శ్రీవాస, శ్రీనిధి, ఇటువంటి పేర్లలో శ్రీషా అనబడేటటువంటి పేరుకుండేటటువంటి గొప్పతనం ఏమిటి అనంటే, రామాయణంలో సుమిత్ర చెప్పినటువంటి పేరుగా కూడా ఈ పేరుకు ఒక గొప్పతనం ఉంది. ఆ పేరునే, ఆ తిరునామాన్నే శ్రీకృష్ణ పరమాత్మకు కూడా కీర్తిస్తూ ఉన్నాం. శ్రీరామచంద్రుడు వనవాసానికి వెళ్ళిపోతారు. ఆ సమయంలో ఏ తల్లి హృదయం మాత్రం విలవెల్లాడదు. కౌసల్య తల్లి కూడా శ్రీరామచంద్రుడు వనవాసానికి వెళ్ళిపోయిన సమయములో ఎంతో బాధతో ఉన్న సమయములో సుమిత్ర కౌసల్య దగ్గరకు వచ్చి ఓదార్పుగా చెప్పేటటువంటి మాటలలో ఈ తిరునామం, ఈ పేరు కనిపిస్తుంది. శ్రేయశ్రీశ్చ భవేదగ్ర్యా అని అంటారు రామాయణంలో. అక్క కౌసల్యాదేవి, శ్రీరామచంద్రుడు ఎటువంటి వారు అనంటే, లోకమంతా కూడా సూర్యుణ్ణి ఆరాధిస్తే ఆ సూర్యుడు శ్రీరామచంద్రుడిని ఆరాధిస్తున్నాడమ్మా, అంతటి గొప్పవాడు శ్రీరామచంద్రుడు. ఈ లోకానికంతా కూడా సూర్యుడు వెలుగునిస్తూ ఉంటే ఆ సూర్యుణ్ణే కూడా ప్రకాశింపచేసేటటువంటి ఒక రూపం శ్రీరామచంద్రుడిది అని చెప్పి చెబుతూ తర్వాత మాట చెబుతారు, ఈ లోకమంతా కూడా ఐశ్వర్యం కోసం ఏ తల్లినైతే, ఏ మహాలక్ష్మినైతే ఆరాధిస్తూ ఉన్నదో ఆ మహాలక్ష్మి కూడా ఆశ్రయించేటటువంటి ఒక రూపం, అందుకే ఆయన్ను శ్రీష అని అంటూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంలో చెబుతారు. నిజమే, లోకమంతా కూడా ఐశ్వర్యకాంక్షులై మహాలక్ష్మిని ఆరాధిస్తూ ఉంటే ఆ మహాలక్ష్మి తన నాథుడు శ్రీమన్నారాయణుడని, ఆ శ్రీమన్నారాయణుణ్ణి ఆశ్రయించి ఉంటున్నారు కదా, అందుకోసం మహాలక్ష్మికి అంతటి గొప్ప స్థానాన్ని ఇచ్చారు కాబట్టి ఆయనను శ్రీష అనేటటువంటి పేరుతో పిలుస్తారట. శ్రీహి ఈషా యస్య సహ శ్రీష, అంటే మహాలక్ష్మికి కూడా ఆయన ఈశుడట, నియామకుడట, నాథుడట. ఇది ఒకవైపు. కానీ అదే శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడు తాను చేసేటటువంటి ప్రతి పని కూడా మహాలక్ష్మికి సంతోషపూర్వకంగా ఉండాలి అని, మహాలక్ష్మి యొక్క హృదయములో ఉండేటటువంటి ఆ ఇంగితాన్ని తెలుసుకొని లేదా అనుమతిని స్వీకరించి, ఆవిడ తన కనుబొమలతో ఇచ్చేటటువంటి అనుమతిని స్వీకరించి లోకంలో సృష్టి స్థితి కార్యాదులను నెరవేరుస్తారో అది ఆయనకు తృప్తట. అంటే అమ్మవారికి అంతటి గౌరవ స్థానాన్ని ఇచ్చినందువల్ల ఆయన్ను శ్రీష అన్నటువంటి పేరుతో కీర్తిస్తారట. వెంకటేశ్వర స్వామి కానీ లేదా శ్రీమన్నారాయణుడు లోకములో ఏ విధమైనటువంటి పనిని చేయాలన్నా కూడా తాను స్వతంత్రంగా చేయగలిగి ఉన్నప్పటికీ అమ్మవారి యొక్క అనుమతి మేరకే నడుచుకుంటారట. అందుకే లోకంలో స్వామివారి యొక్క ఆగ్రహానికి ఎవ్వరూ కూడా నోచుకోవడం లేదు అనంటే అది కారణం అమ్మవారి యొక్క గొప్పతనమే. రామాయణములో దుష్టులైనటువంటి రాక్షసులను సైతం శ్రీరామచంద్రుడు క్షమించి వదిలేటటువంటి సందర్భం వచ్చింది అనంటే అది సీతమ్మ తల్లి యొక్క గొప్పతనమే అనంటారు. పాపానాం వా శుభానాం వా వధార్హాణం ప్లవంగమ కార్యం కరుణవార్యేణ న కశ్చిన్నాపరాధ్యతి సీతావచనం. వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే ఘోరమైనటువంటి శిక్ష వేయగలిగినటువంటి పాపములను చేసిన వాళ్ళైనా సరే వాళ్ళని దయతో చూడాలి అని సీతమ్మ తల్లి మాటలు కాబట్టి ఎంత తీవ్రమైనటువంటి రాక్షసులైనా కూడా క్షమించినటువంటి సందర్భాలు ఎన్నో కనిపిస్తాయి. ఇదంతా కూడా అమ్మవారి యొక్క గొప్పతనమైతే ఆ అమ్మవారి యొక్క మనస్సుకి ఆనందం కలిగేందుకోసమే తాను చేసేటటువంటి ప్రతి పనిని కూడా అమ్మవారి యొక్క మొమ్మును చూసి, ఆవిడ కనుబొమ్మల నుంచి వెలువడేటటువంటి అనుమతిని స్వీకరించి తద్వారా ఈ లోకంలో సృష్టి స్థితి కార్యములు నెరవేరుస్తున్నందువల్ల
ఆయన్ను శ్రీశ అని కీర్తిస్తారట. అందుకే శ్రియై సమస్త చిదచిద్విధాన వ్యసనం హరే అంగీకారిభిరాలోకై సార్థయంత్యై కృతోంజలి. పరాశర భట్టార్యుల యొక్క వచనం, ఆయన అమ్మవారి పట్ల ఏ విధముగా ఒక గౌరవ ఆదరాలతో అమ్మవారి యొక్క ఆ కనుబొమ్మల నుంచి వెలువడేటటువంటి ఆ ఆనను స్వీకరించి కార్యములను నిర్వర్తిస్తారో చెప్పేటటువంటి పాశరం. కురత్తాళ్వాన్ అనబడేటటువంటి మహామహులు కూడా, స్వస్తి శ్రీహి దిశదా అశేష జగతాం సర్గోపసర్గస్థితి స్వర్గం దుర్గతిం ఆపవర్గిక పదం సర్వం చ కుర్వన్ హరిహి యస్యా వీక్ష్య ముఖం తదింగిత పరాధీనో విధత్తేఖిలం క్రీడేయం ఖలు నాణ్యదాస్య రసదా స్యాత్ ఐకరస్యాత్తయ. అలా కాన ఆయన చెయ్యకుంటే ఆయనకు అది ఆనందంగా ఉండదట. అందుకోసం ఆయన ఆ తల్లికి అంతటి స్థానాన్ని ఇచ్చినందువల్ల ఆయనను శ్రీశ అని కీర్తిస్తారు అని చెప్పి చెబుతారు. ఈ విధమైనటువంటి అమ్మవారికి ఉన్నటువంటి గొప్పతనం స్వామి ఇచ్చినందువల్ల, స్వామిని అంత గొప్ప స్థానములో అమ్మవారు చూస్తున్నందువల్ల, ఇరువురిలోనూ ఉన్నటువంటి ఒక ఐకరూప్యం వల్ల పుంప్రధానేశ్వరి పుంప్రధానేశ్వరేశ్వరి అని చెప్పి చెబుతారు. అలాంటి విషయములన్నింటినీ కూడా కలగలిసి వ్యాఖ్యానించినందువల్ల ఈ త్రినామానికి ఓం శ్రీశాయ నమః అన్నటువంటి పేరు చెప్పబడినది. ఆ పేరు ద్వారా ఆ తల్లిని ముందిడుకొని ఆ స్వామివారిని ప్రార్థిస్తూ మనం కూడా అర్చిద్దాం. ఆ తరువాత ఓం నందగోప ప్రయాత్మజాయ నమః అన్నటువంటి పేరు. నందగోపునికి చాలా ఇష్టమైనటువంటి కుమారుడిగా ఉండేటటువంటి శ్రీకృష్ణ పరమాత్మ నీకు నమస్కారములయ్యా అని చెప్పి చెబుతారు. శ్రీకృష్ణ పరమాత్మ పవళించి ఉన్నటువంటి సమయములో నందగోపుడు పక్కనే స్వామివారి యొక్క పక్కనే కూర్చొని చిన్న ఒక క్రిమి కీటాదులు స్వామి దగ్గరకు వస్తే కూడా, శ్రీకృష్ణుని దగ్గరకు వస్తే కూడా, అయ్యో శ్రీకృష్ణునికి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలుగుతుందో అని వెనువెంటనే వాటిని నివారించేందుకోసమే ఎల్లప్పుడూ కూడా రక్షగా శ్రీకృష్ణ పరమాత్మని వెన్నంటే ఉండేటటువంటి నందగోప మహారాజు. నందగోప మహారాజుకి వసుదేవుడికి ఇరువురికి కూడా ఎంతో గొప్ప మైత్రి ఉంది అని చెప్పి చెబుతారు. అందువల్ల తన ఇష్టమైనటువంటి స్నేహితుడైన వసుదేవుని కుమారుడే నేడు తన దగ్గర తన కుమారుడిగా పెరుగుతున్నారు కాబట్టి మరింత వాత్సల్యంతో శ్రీకృష్ణుని పట్ల రక్షణ కార్యాన్ని వహిస్తూ ఉన్నటువంటి నందగోపుడు. ఇంకా గోదాదేవి వర్ణిస్తారు, కూర్వేల్ కొడుందొడిలన్ నందగోపన్ కుమరన్. ఆ నందగోపుడి దగ్గర విధేయుడిగా పెరుగుతూ ఉండేటటువంటి శ్రీకృష్ణుడట. నిజానికి శ్రీకృష్ణ పరమాత్మ 14 లోకాలకు అధిపతి అయినటువంటి శ్రీమన్నారాయణ స్వరూపమే అయినా నందగోపు మహారాజు దగ్గర మాత్రం వినయ విధేయతలతో భయభక్తులతో అలా ఒదిగి ఉన్నట్లు ఉన్నటువంటి ఒక రూపం కదా శ్రీకృష్ణుడు అని వర్ణిస్తారే, ఆ శ్రీకృష్ణుణ్ణి వాడి అయినటువంటి ఒక బల్లెములాంటి ఆయుధమును చేతిలో పట్టుకొని రక్షించడానికి పూనుకుంటూ ఉండేటటువంటి నందగోప మహారాజు. నందగోప మహారాజు యొక్క ఇంటిలో శ్రీకృష్ణుని యొక్క దినదినాభివృద్ధి, ప్రతి ఒక్క లీలలను కూడా ఆ దంపతులు యశోదా నందులు ఆస్వాదిస్తూ ఉంటారు. ఆ నందగోప మహారాజు ఆ పాలను చిలికి అందులో నుంచి వచ్చినటువంటి వెన్నను శ్రీకృష్ణుని కోసమే తీసిపెట్టినా కాదని ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి తనకు అధికారం ఉంది అని ఆ వెన్నను తాను స్వతంత్రంగా తీసుకొని తినగలుగుతూ ఉన్నటువంటి సమయంలో ఇరుగు పొరుగు వారు నందగోప మహారాజు దగ్గర యశోదమ్మ తల్లి దగ్గర వచ్చి శ్రీకృష్ణునికి సంబంధించినటువంటి కార్యములను అల్లరి పనులను తెలియజెబుతూ ఉన్నటువంటి సమయంలో కూడా కృష్ణుని పక్షము వహించి కృష్ణుని పట్ల ఉండేటటువంటి అవ్యాజమైన ప్రేమను ప్రదర్శిస్తూ ఉన్నటువంటి నందగోపునికి ఇష్టమైనటువంటి కుమారుడు శ్రీకృష్ణ పరమాత్మ. అందుకోసమే ఓం నందగోప ప్రయాత్మజాయ నమః అని చెప్పి చెబుతారు. నిజానికి ఆయన రూపం నిరుపమ గుణసింధు నిత్యలక్ష్మీ సమేత, అనేకమైనటువంటి సద్గుణగణములతో నిండి ఉండేటటువంటి రూపం.
ఆ రూపాన్ని దర్శిస్తే చాలు అందరిలో ఉండేటటువంటి అమంగళమంతా కూడా నశించిపోయేటటువంటి రూపం. అటువంటి బాల రూపం నేడు నందగోపుని యొక్క ఇంటిలో దినదిన ప్రవర్తమానంగా వెలుగొందుతూ ఉన్నది అనంటే నందగోపుడు ఎంత తపస్సును ఆచరించి ఉండాలి. శ్రేష్ఠికుల సంభూతుడైనటువంటి నందగోపుడు, శ్రీకృష్ణుణ్ణి కుమారుడిగా ప్రార్థించినటువంటి నందగోపుడు ఎంతో వ్రతములు చేసి శ్రీకృష్ణుని యొక్క బాల్య లీలలను అనుభవించాలి అని కోరుకున్నటువంటి నందగోపుని యొక్క ఇంట్లో కుమారుడిగా అవతరించాడు అనంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ పట్ల నందగోపుడు చూపెట్టినటువంటి శ్రద్ధను తెలియజెప్పేటటువంటి ఒక తిరునామం నందగోప ప్రియాత్మజాయ నమః అని. ఎవరో ఎక్కడి నుంచో ఒక స్వామి నందగోప మహారాజు దగ్గరకు వచ్చి నేను మీ కుమారుడికి నామకరణం చేపిస్తాను అని అంటే తనకు తానుగా వచ్చి తన కుమారుడికి నామకరణం జరిపిస్తాను అనంటే కాదనలేక ఒప్పుకున్నటువంటి నందగోపునికి శ్రీకృష్ణుని పట్ల ఉండేటటువంటి ప్రీతిని తెలియజెప్పేటటువంటి తిరునామం. ఎక్కడి గర్గ మహర్షి, ఏ వంశానికి సంబంధించినటువంటి మహర్షి, అటువంటి గర్గ మహర్షి తనకు తానుగా వచ్చి తాను శ్రీకృష్ణుడికి నామకరణోత్సవం జరిపిస్తాను అని అన్నారే, ఇది ఒకనాటి కాలములు త్రేతాయుగములో శ్రీరామచంద్రుడు గర్గ వంశానికి ఇచ్చినటువంటి ఒక వరంగా చెబుతారు. త్రేతాయుగములో గర్గ వంశానికి శ్రీరామచంద్రుడు ఇచ్చినటువంటి ఒక వరం వల్ల ఆ శ్రీరాముడే శ్రీకృష్ణుడిగా అవతరించిన సమయములో ఆ గర్గ వంశంలో ఉండేటటువంటి మహర్షి సాక్షాత్తు ఆ నందగోప మహారాజు దగ్గరకు వచ్చి ప్రార్థించిన సమయములో ఆ బాలుణ్ణి గర్గ మహర్షి చేతుల్లో ఎత్తుకొని నామకరణం చేస్తూ ఉన్న సమయములో గర్గ మహర్షికి ఆ చేతిలో వణుకు పుట్టిందట. కారణం, ఈ 14 లోకములను కూడా తన ఉదరంలో దాచుకున్నటువంటి చిన్ని కృష్ణుణ్ణి తాను చేతిలో ఎత్తుకొని దగ్గరకు తీసుకొని చూస్తూ ఉంటే అక్కడ బాలుడు కనిపించడం లేదు, నారాయణుడు కనిపిస్తున్నారు. నోటి వరకు వచ్చిందట గర్గ మహర్షికి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు, శ్రీ మహావిష్ణువు అని చెప్పి చెప్పాలి అని ప్రయత్నిస్తూ ఉండేటప్పుడు బాలుడి రూపములో కృష్ణుడు గర్గ మహర్షిని ఆపి తన కార్యాన్ని నెరవేర్చుకుంటారట. లోకములో తాను శ్రీమన్నారాయణ స్వరూపము అని ఎవ్వరికీ కూడా తెలియకూడదు, తాను అందరితో పాటు కలిసి మెలిసి మమేకమైపోవాలి అని భావించి అవతరించినటువంటి అవతారం కృష్ణావతారం. తనకి భక్తులకి లేదా తనను ఆశ్రయించినటువంటి వారికి మధ్య ఏ విధమైనటువంటి ఒక స్థల విశేషము కూడా ఉండకూడదు, ఇరువురు ఒకటైపోవాలి అని మమేకమవడానికోసమే అవతరించినటువంటి అవతారమైన సమయములో గర్గ మహర్షి తనను దైవాంశగా చెబితే ఎక్కడ అందరూ కూడా తన నుంచి దూరమవుతారో అని భావించి కృష్ణుడు బాలుడిగా ఆ గర్గ మహర్షిని చూస్తూ చిన్న పిల్లలు ఎలా అయితే అని ఊం కొడతారో ఆ విధంగా చెప్పకుసుమ మహర్షి తన దైవాంశని అని సైగలతోనే గర్గ మహర్షికి చెప్పినప్పుడు అందులో ఉండేటటువంటి సూక్ష్మార్థాన్ని గ్రహించి మహర్షి ఆ కృష్ణునిలో ఉండేటటువంటి నీలమేఘ వర్ణాన్ని చూసి నామకరణం చేస్తూ తనని తాను పునీతమైనట్లు భావించుకుంటారే, పులకరించినట్లు పొంగిపోతారే. అటువంటి శ్రీకృష్ణుడికి నామకరణం జరుపుతూ ఉన్న సమయములో నందగోప మహారాజు తనివి తీర చూసి ఆనందిస్తూ తన ప్రేమానురాగాలను కురిపిస్తూ శ్రీకృష్ణుణ్ణి చేతిలో తీసుకొని ముద్దాడుతూ శ్రీకృష్ణుని పట్ల తనకు ఉండేటటువంటి అనురాగ విశేషాన్ని వెలిబుచ్చేటటువంటి ఒక దివ్యమైనటువంటి తిరునామం ఓం నందగోప ప్రియాత్మజాయ నమః అని. ఈ తిరునామం ద్వారా మనం కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య చరణ సన్నిధికి పుష్ప సమర్పణ కావించి స్వామిని అనుగ్రహించమని ప్రార్థిద్దాం. ఓం నమో వెంకటేశాయ.